రెడ్ క్రాస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు నుంచి విజయవాడకు సైకిల్ యాత్రకు బయలుదేరింది రెడ్ క్రాస్ బృందం. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగుల మండలం కప్పరాల తెప్ప సమీపంలో వారు మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యవంతమైన సమాజమే సంపన్నవంతమైన సమాజమని, ఈ ఉద్దేశంతోనే సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ల్యాబ్ టెక్నీషియన్ పద్మావతి, జయప్రకాష్, రెడ్ క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ ఉద్యమం 1956లో ప్రారంభమైంది. మన దేశంలోకి 1920లో అప్పుడు ఒక పాండమిక్ లాంటి ఒక పెద్ద అంటువ్యాధి ప్రబలించినప్పుడు, ఈ కరోనా లాగా ఆ సమయంలో మన పంజాబ్లో మొట్టమొదటిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రారంభమైంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రారంభమయ్యి 100 సంవత్సరాలైన సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ముఖ్యంగా విజయవాడలో గిన్నిస్ బుక్ రికార్డు నమోదు చేసే రక్తదాతల నమోదు కార్యక్రమం నిర్వహించాము. ఆ తర్వాత గవర్నర్ గారి యొక్క సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ ర్యాలీలు నిర్వహించి ముఖ్యంగా రక్తదానం మీద యువకులో ప్రచారం చేయడం ఒకటి, రెండవది పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, తద్వారా అంటువ్యాధులు నివారించాలనే ఒక ఉద్దేశము, మూడవది ఎక్కువ సంఖ్యలో చెట్లు నాటాలి, వాటిని సంరక్షించాలి. ఈ మూడు ఉద్దేశాలు అంతర్లీనంగా సైకిల్ ఉపయోగించడం వల్ల ఇంధనం పొదుపు జరిగి మన యొక్క విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది. కాబట్టి తక్కువ ధరానికి సైకిల్ ఉపయోగించడం వల్ల కార్బన్ పొగను నివారించవచ్చు. మేము నెల్లూరు నుంచి విజయవాడ దాకా వెళ్తున్నాము, సైకిల్ ర్యాలీ చేస్తున్నామండి. మాట మధ్యలో మా అత్తయ్య వెతుకు రాజేశ్వరి గారు రామశెట్టి మాకు చాలా సత్కారం చేశారు. అందరికి మా అభినందనలు. రైల్వే అభివృద్ధి కమిటీ వాళ్ళు కూడా, ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా మాకు చాలా